సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26న చారిత్రాత్మకమైన తీర్పునిచ్చినప్పటికీ ప్రభుత్వాలు దాన్ని గౌరవించడం లేదని టీజేఐసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఐఎఫ్టీయు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నారని అన్నారు. పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం అమలు కావాలంటే కార్మికులు కార్మిక సంఘాలు కలిపి పోరాడితేనే గాని అమలయ్యే పరిస్థితి లేదని, అందువల్ల ఆ దిశగా సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కానీ ఏం చేయొచ్చు, నువ్వు సమాన పనికి సమాన వేతనం ఇవ్వచ్చు. రెండోది చాలా ముఖ్యమైనదంటే సమాన పనికి సమాన వేతనం అంటే ఏంది? హోంగార్డులు అందరూ అడిగినారు, మేమున్న పోలీసు వాళ్ళు ఏమన్నా తేడా ఉందా? ఒక్కగా పట్టీలు తప్ప ఏం తేడా లేదు. ఇద్దరు గదే పనిచేస్తారు, గదే తిప్పలు పడతారు రోడ్డు మీద, గదే ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేస్తే మనం గుర్తుపట్టాం. దొంగలను పట్టుకోవటానికి వస్తే గంతే తిప్పలు పడతారు. సూర్యపేట అప్పుడు టెర్రరిస్ట్ ఎవరో దొరికిందని అమాంతం పోయి పట్టుకుంటే వాళ్ళు పాపం ఆ కాన్ ఈ తప్పించుకొని పాడితే అంటే సమాన పనికి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.